ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు మట్టిలో ఆడుకుంటుండగా వారికి దొరికింది చూసి వాళ్ళ పేరెంట్స్ మైండ్ బ్లాక్ అయింది. ఇది కొన్నేళ్ల కిందట జరిగిన సంఘటన. లాస్ ఏంజల్స్ లో ఒక ఫ్యామిలీ కొత్తగా ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. వీరి పిల్లలు ఇంటి వెనక మట్టిలో ఆడుకుంటున్నారు. అక్కడ వారికి ఒక రాయి కనిపించింది. వారికి నిధి దొరికింది అనుకున్నారు. ఇంకా తొవ్వగా నిధి కంటే పెద్దదే దొరికింది. అదొక ఫెర్రారీ కార్. ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పారు. వాళ్ళకి నమ్మకం కలగలేదు. వారు భయపడ్డారు దీనికి ఏదైనా నేరానికి సంబంధం ఉందేమోనని. వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు ఆ కారును బయటకు తీశారు. అప్పుడు తెలిసింది ఆ కార్ 1974 ఫెర్రారీ డీనో 246 జిటిఎస్ అని. ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసిందేంటంటే ఆ కార్ దొరికిన ప్లేస్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది. కార్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ దొబ్బేయడానికి కార్ దొంగిలించారని నాటకం ఆడాడు. ఈ పనికి ఇద్దరిని పెట్టుకున్నాడు. దొంగలు కారును దొంగిలించారు. పనయ్యాక డబ్బులు ఇవ్వకపోతే కారును ఇలాగే దాచిపెట్టారు. కార్ ఓనర్ కి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కానీ కారును తిరిగి ఇవ్వలేదు దొంగలు. దాన్ని బయటకు కూడా తీయలేదు.